వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ముస్లిం మత సంస్థలు దాఖలు చేసిన అప్పీళ్లను తిరస్కరించింది. అక్కడి దేవాలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన సివిల్ దావాల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. జ్ఞాన్వాపి మసీదు ప్రాంతంలో పురావస్తు శాఖ సమగ్ర సర్వే నిర్వహణకు సంబంధించి 2021 ఏప్రిల్ 8 వారణాసి కోర్టు ఆదేశాన్ని కొట్టివేయాలని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. జ్ఞాన్వాపి మసీదు ఓ దేవాలయంపై నిర్మించాలని, ఆ ప్రాంతంలో దేవాలయాన్ని పునరుద్ధరించాలని వారణాసి కోర్టు ముందు దాఖలైన సివిల్ దావాలను విచారించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన 5 పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. వారణాసి కోర్టుకు పురావస్తు శాఖ వివాదాస్పద జ్ఞాన్వాపి మసీదుకు సంబంధించి నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ తీర్పుతో 1991 నాటి కేసు విచారణను ఆమోదించిన కోర్టు 6 నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. అలహాబాద్ హైకోర్టు నేడిచ్చిన తీర్పు రెండోదని, సరైనదేనని న్యాయవాది హరిశంకర్ జైన్ అన్నారు. ఈ కేసులో ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదని, సాక్ష్యాధారాలతోనే ఒక ప్రదేశం మతపరమైన కట్టడమా కాదా అనేది రుజువు అవుతుందని ఆయన అన్నారు.